అందరి జీవితాల్లో ఆయన వాక్కు ప్రత్యక్ష ద్వారా ఘనమైన కార్యాలు జరుగునుగాక. విశ్వసించిన వారందరి జీవితాల్లో దేవుని యొక్క ఘనమైన కార్యాలు జరుగునుగాక. మరొకసారి, విశ్వసించిన వారందరి జీవితాల్లో దేవుని యొక్క ఘనమైన కార్యాలు జరుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం విందాం. యోహాను సువార్త 15వ అధ్యాయానికి మనం ఒకసారి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. చాలాసార్లు దీని గురించి మనం విన్నాం, నేర్చుకున్నాం, అనేక సార్లు దీని మీద ధ్యానం చేస్తూ వచ్చాం కూడా. ఫలించుట అనేటువంటి విషయాన్ని గురించి, ద్రాక్షావళి అనే మాటను గురించి చూస్తాం. కొత్త నిబంధన పేజీ నెంబర్ 96. యోహాను సువార్త 15వ అధ్యాయం. కొత్త నిబంధన పేజీ నెంబర్ 96. మరొకసారి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వచనం. నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. సో ఇక్కడ చాలాసార్లు దీని గురించి మనం చదువుకుంటూ వచ్చాం. దాదాపు ఈ 15వ అధ్యాయం ప్రారంభము నుండి మీరు 8వ వచనాల వరకు చదువుకుంటూ వస్తే దాదాపుగా ఒక 4 నుంచి 6 సార్లు వరకు నా యందు మీరు మీ యందు నేను అనే మాట దాదాపుగా 4 నుండి 6 సార్లు వరకు మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రత్యేకంగా 7వ వచన భాగంలో మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు, నా యందు మీరు, అలాగే మీ యందు ఏముండాలి, నా మాటలు. మన ప్రార్థన జీవితం ఎప్పుడైనా శక్తివంతమైనదై ఉండాలి అంటే దేవుని మాటతో లేదా దేవుని వాక్యముతో మన యొక్క ఆలోచన అనుసంధానం చేయబడాలి. మీకు అర్థమైంది నేను మాట్లాడింది? అనుసంధానం అని తెలుసా? కలపబడాలి లేదా అతకబడాలి, ఏకం చేయబడాలి. సో మన ఆలోచన, మన విధానం వేరుగా, దేవుని వాక్యము వేరుగా ఉంటే అవి అనుసంధానం చేయబడినప్పుడు, అవి ఏకము చేయబడినప్పుడు, మన ఆలోచన వేరుగా ఉంది, దేవుని వాక్యం చెప్పేది వేరుగా ఉన్నది కనుక మనం ఏది పొందని వారుగానే ఉంటాం. నా మాట్లాడుతూ అవుతున్నాయా? సో అందుకే దేవుని వాక్యము ఎప్పుడు కూడా మన జీవితంలో ఉండటం అవసరం. అందుకే నా మాట అర్థమవుతుంది కదా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఉండటం అవసరం. అందుకే ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు చూడండి, మనకిష్టమైంది మనం పొందాలంటే మరొక మాటలో ఏం చేయాలి, ఆయన యందు ఉండాలి మొదట, తర్వాత ఏముండాలి, ఆయన మాటలు ఉండాలి కదా. మీకు అర్థమవుతుంది లేదా? నా మాట అర్థమవుతున్నాయా? ఆయన దేవునిలో, యేసయ్యలో మనం ఉండాలి, తర్వాత యేసయ్య మాటలు మనలో ఉండాలి. యేసయ్య మాటలు లేకుండా యేసయ్యలో మనం నిలిచి ఉండలేము, ఎందుకంటే యేసయ్య కూడా వాక్యమై ఉన్నాడు గనక. ఆది కాండం 1వ అధ్యాయం మీరు అది చూస్తారు, ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కదా. సో ఇప్పుడు యేసయ్య కూడా వాక్యము ద్వారా జీవిస్తున్న దేవుడై ఉన్నాడు. ఆయన వాక్యము లేకుండా ఏది కూడా చేయని దేవుడు, ఆయన మాట ఏది నిరర్థకమయ్యేది కాదు. సో ఇప్పుడు దేవుడు అంటే ఎట్రండి, మీరు లేదా అక్కడే కూర్చోండి. ఆయన వాక్యము లేదా ఆయన మాట ఏది కూడా నిష్ప్రయోజనముగా నిరర్థకమయ్యేదిగా ఏది కూడా ఉండదు. ఆమెన్. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఆయనలో నిలిచిన వారుగా ఉంటున్నామా లేదా? ఆయనలో నిలిచిన వారమైతే ఆయన మాట మనలో ఎలాంటి కార్యము జరుగునట్టుగా, జరిగేటువంటి విధానంలో ఆయన కార్యము, ఆయన పని విధానం మనలో జరిగినట్లుగా ఎంత మటుకు ఆయన మాట మనలో పనిచేస్తుంది. దేవుని వాక్యము జీవమైతే ఆ వాక్యము మన ఆధ్యాత్మికమైన జీవితానికి జీవమునిచ్చేదై ఉంది, అవునా కదా? అందుకే ఏసయ్యమన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. సో ఇప్పుడు మనం ఎలాగైతే తింటున్నామో బ్రతకడానికి, అలాగే ఆత్మ బ్రతకడానికి, ఆత్మ జీవింపబడడానికి ఏది అవసరం? దేవుని వాక్యము అవసరం. నా ప్రశ్న ఇదే, మనము ఏసయ్యలో నిలిచిన వారిగా ఉంటే
దేవుని వాక్యము మనలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచడానికి లేదా మన ఆత్మ బలపరచబడినదై అవడానికి ఎంత మటుకు ఆ దేవుని వాక్యం అనే మాట మనలో ఫలభరితమైనదిగా అవుతా ఉన్నది అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వాక్యం చెప్తున్న అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, చూడండి ఒకసారి రెండో కొరింథీ పత్రిక, కొరింథీయులు రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయంలో పదహారవ వచనం చదువుకుంటూ వెళ్దాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నవి. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములై ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు 3 ప్రశ్నలతో వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1, యేసయ్యలో మనం నిలిచిన వారుగా ఉన్నామా లేదా. 2, నిలిచిన వారమై ఉంటే ఆయన మాట మన ఆధ్యాత్మికమైన పురుషుణ్ణి లేదా మన అంతరంగ పురుషుణ్ణి ఎంతవరకు బలపరచ విధానమై ఉంటుంది, ఆ రీతిలో నేను దేన్ని చూచే వ్యక్తినై ఉంటున్నాను. నా ప్రశ్న అర్థమైన 3 ప్రశ్నలు అర్థమైన లేదా, నేను యేసయ్యలో నిలిచి ఉన్నానా లేదా, నిలిచి ఉంటే ఎంత మటుకు నిలిచిన వ్యక్తినే ఉంటున్నా. 2, నా యందు మీరు, మీ యందు నా మాట. సో ఇప్పుడు నేను నిలిచి ఉండాలి యేసయ్యలో. 1 ప్రశ్న, నిలిచి ఉన్నామా లేదా. 2, యేసయ్య మాట మనలో, ఎందుకంటే యేసయ్య మాట మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేది కదా. ఆత్మ శరీరం ఎలా ఆహారంతో మనం బ్రతుకుతున్నామో అలాగే ఆత్మకు ఆహారం ఏంటి, దేవుని వాక్యం. ఇందాక మనం పాడాం కదా, నీ వాక్యమైన ఆత్మకు ఆహారం అని పాడాం. సో ఆత్మకు ఆహారం దేవుని వాక్యం. అయితే యేసయ్య మాట మనలో ఉంటే ఆ మాట ద్వారా మన ఆధ్యాత్మిక జీవితం ఎంతవరకు బలపరచబడినదై ఫలభరితమైనదిగా అయింది, అది 2వ ప్రశ్న. 3, ఇప్పుడు ఫలభరితమైనదైతే దేనిని చూచేవారుగా మనం అవుతున్నాం, చూడడానికి దేని మీద దృష్టి పెడుతున్నాం మనం. ఇప్పుడు 3 ప్రశ్నలు అర్థమైనాయి కదా మీకు. సో మొదటిగా యేసయ్యలో నేను ఉన్నాను అనడానికి నిదర్శనం ఏంటంటే, మళ్ళీ దానికి ప్రశ్నలోని జవాబు ఆయన మాటే. ఇప్పుడు నేను యేసయ్యలో నిలిచి ఉన్నాను అనడానికి అర్థం ఏంటంటే ఆయన మాటలో నేను ఎంత ఎక్కువగా ఆయన మాట నేను ఎంత ఎక్కువగా నిలబడిన వ్యక్తినై ఉంటున్నాను లేదా ఆధారపడిన వ్యక్తినై ఉంటున్నాను అనేదే నిదర్శనం. నేను దేవుని వాక్యం మీద ఎక్కువగా ఆధారపడే వ్యక్తినైతే ఖచ్చితంగా నేను అంత యేసయ్యలో స్థిరమైన వ్యక్తిగా ఉన్నానని అర్థం. మీకు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు దేవుని వాక్యం నాలో లేకపోతే నేను యేసయ్యలో కూడా స్థిరమైన వ్యక్తిగా ఉండలేను. ఎందుకంటే యేసయ్య ఉద్దేశం ఏంటంటే మనం ఆయనలో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. మనలో ఆయన ఉండటం మాత్రమే కాదు, మనం జీవించబడుట కొరకై ఆయన మాట కూడా మనలో ఉండాలి. ఆమెన్. అది విధానము, అది నిదర్శనము. ఇప్పుడు ఆ విధానము లేకోకుండా మనము జీవించగలుగుతామా? జీవించలేము. అర్థమైందా? సో నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు యేసయ్యలో నిలిచి ఉన్నట కొరకై ఆయన మాటను మనం ఎంతగా ఆధారం చేసుకుంటున్నాం. అందుకే దావీదు అన్నాడు 119వ కీర్తనలో, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగనేది. అలా ఇంకో సందర్భంలో అంటాడు, నా బాధల్లో నీ వాక్యమే నాకు నెమ్మదిని కలుగు చేసిందని. ప్రైజ్ ద లార్డ్. సో యేసయ్య మాట ధైర్యాన్ని ఇచ్చేది, యేసయ్య మాట మనకు జీవాన్ని ఇచ్చేది. సో మొదటి ప్రాముఖ్యమైన విధానం ఏంటంటే యేసయ్య మాట మనకు జీవాన్ని ఇస్తుంది. ఇప్పుడు యేసయ్యలో నేను నిలిచిన వ్యక్తిని అయితే ఆయన మాట కూడా నాలో ఖచ్చితంగా నిలిచి ఉండాలి. ఇప్పుడు యేసయ్య మాట నాలో నిలిచి ఉంటే ఖచ్చితంగా నేను ఎప్పుడూ కూడా ఆత్మవిషయమై బలహీనమైన వ్యక్తిగా ఉండడానికి సాధ్యము కాదు. నేను మరలా మాటికి నేను ఎందుకు ప్రార్థిస్తున్నాను, ఎలాగా అయ్యా నన్ను నింపు, అయ్యా నన్ను వెలిగించు అంటే దేవుని వాక్యము దీపమై ఉన్నది. దీపమా కాదా? దేవుని వాక్యము దీపము, దేవుని వాక్యము వెలిగించేది. ఇప్పుడు దేవుని వాక్యము దీపమైతే, వెలిగించేదైతే
ఇప్పుడు దేవుని వాక్యము లేదా దేవుని మాట నాలో లేనందువలన నేను మరలా మరలా ఆరిపోతున్న దానిని బట్టి నేనేం చేస్తాను, మరలా నన్ను అర్థమైందా? ఇప్పుడు స్థిరముగా ఉండడం అవసరం. ఏసయ్యలో నేను ఉన్నాను అనుకుంటున్నాను, ఉన్నానడానికి నిదర్శనం ఏంటి? ఆయన మాటే. ఆయన మాటపై నేను ఆధారపడినప్పుడు, ఆయన మాటే నేను జీవించే వ్యక్తిగా, నేను జీవింపబడినట్లుగా ఆయన మాటే నాకు సహాయం చేస్తుంది. ఎందుకంటే నా అంతరంగ పురుషుని జీవింప చేసేది దేవుని వాక్యము లేదా దేవుని మాట. ఇప్పుడు దేవుని మాట నన్ను జీవింప చేసి బ్రతికించేదైతే ఖచ్చితంగా దేవుని వాక్యంపై నేను ఆధారపడలేని వ్యక్తిగా ఉండుటను బట్టి, దేవుని వాక్యముపై ఆధారపడి జీవించలేని దానిని బట్టి నేను మాటి మాటికి ఆరిపోయిన వ్యక్తిగా ఉన్నాననే భావన నాలో వస్తుంది. అందుకే మరలా 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 ఉపవాస దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడే మనం ప్రార్థన చేస్తున్నాం. మరి మిగిలిన రోజుల్లో మనం నిత్యము వెలిగించబడాలి, నిత్యము అగ్ని చేత మండించబడాలి. అది దేవుని ఉద్దేశం, అవునా కదా? నేను చాలాసార్లు చెప్తున్నాను కదా, ఈ మన భక్తి జీవితంలో ఒక అలవాటు అయిపోయాం మనం. ఒక సిస్టమాటిక్కి, ఒక విధానానికి మనం అలవాటు అయ్యాం. ఆ సిస్టమాటిక్లోంచి మనం రావట్లా, ఆ సిస్టమాటిక్లోంచి మనం బయటకు వస్తే అసలైనటువంటి రియాలిటీని మనం చూస్తాం. మనం ఆ రియాలిటీలో మనం బ్రతకాలి. ఆ ప్రస్తుత విధానంలో మనం జీవించడం అవసరం. దేవుడు ఎప్పుడూ కూడా మనం ముసుకేసుకున్న వారిగా ఉండటం అనేది దేవుడు ఇష్టపడ్డు, అవును కదా? నా యథార్థతను దేవుడు కోరుకుంటాడు, నా యథార్థతను దేవుడు కోరుకుంటాడు. నేను ఎలా యథార్థ వ్యక్తినై భక్తి చేస్తున్నానో దేవుడు ఇష్టపడతాడు. అంటే నా యథార్థత జీవిత విధానం విషయమైన విధానంలో భక్తి చేయటం కూడా యథార్థంగానే ఉండాలి. అర్థమవుతుందా మీకు? సో ముసుకేసుకుంటున్నానంటే అర్థం ఏంటంటే యథార్థత లేదు. నా జీవితము, నా ఆధ్యాత్మిక జీవితమైనా నా భౌతికమైన జీవితమైనా నేను ఎలా ఎదిగాను అనేది నాకు ఎలా అర్థమైంది అంటే దేవుని వాక్యం ద్వారానే. ఎందుకంటే దేవుని వాక్యము ఒక అర్థం వంటిది. యాకోబు పత్రిక అర్థం వంటిది అని అన్నాను కదా, అది ఎక్కడుంది? వాక్యంలోనే ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చదువుదాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవక్తించువారనై ఉండు. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవక్తింపని వాడైతే. ఇక్కడేం రాయబడింది అంటే ఈ అర్థం ఏది? పై వచనంలో విని వదిలేయకూడదు, అలా ఉంటే మోసపరచబడతారు మీరే, కాబట్టి మీరు విన్న ప్రకారంగా వాక్యానుసారంగా ప్రవర్తించాలన్నాడు. ఇప్పుడు విన్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఎలా ప్రవర్తిస్తున్నాడో దాన్ని చూసుకోవాలి అన్నాడు. ఎలా చూసుకుంటాం? నేను బట్టలు వేసుకున్న తర్వాత, అదే రెడీ అయిన తర్వాత మనం ఎట్లా ఉన్నాం అనేది ఎక్కడ చూసుకుంటాం? ఖచ్చితంగా చెప్పండి, ఖచ్చితంగా చూసుకుంటాం. చూసుకోకుండా ఎవరు? ఎందుకు చూసుకుంటున్నాం చెప్పండి? బాగున్నావా, ఎట్లా ఉన్నాం అని ఖచ్చితంగా. మన జుట్టు ఎట్టుంది, మన బట్టలు ఎట్టున్నాయి, అన్నీ చూసుకుంటాం మనం. అందుకే అర్థం దగ్గరికి. దేవుని వాక్యం కూడా అర్థమే, ఆమేన్. సో అదే అంటుంది, భౌతికంగా మనం ఎట్లా జీవిస్తున్నాం, ఆధ్యాత్మికంగా మనం ఎలా ఉన్నాం అనేది మనకు అర్థం కావాలంటే దేవుని వాక్యం అని అర్థం. దేవుని వాక్యం అని అర్థం ముందుకు వచ్చి మనం నిలబడితే మనం ఎలా ఉన్నాం అనేది మనకు అర్థమైంది. హల్లెలూయా, అర్థమైంది నేను మాట్లాడుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అది 23 విని దాని ప్రకారం చేయకుండా ఉండేవాడు ఎట్లా అంటున్నాడు? వాడు అర్థములో తన సహజ మోహను చూసుకుని మనుషుడిని పోలి ఉంటాడు. వాడు అంటే తన సహజ మోహం అంటే అర్థం ఏంటి? అర్థంలో చూసుకుంటే
మన ముఖే మన కనపడింది, అవునా? కానీ ఇక్కడ ఆత్మీయ మరొక విధానంలో అర్థం ఏంటంటే, మన వాక్యంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఎదిగిన విధానం విషయమై మన జీవిత విధానం ఎట్లా ఉంది, మన ఆధ్యాత్మిక ఎట్లా ఉన్నాం అనేది మనకు అర్థం కావాలంటే, మనము అర్థం అంటే దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని నేను ఎట్లా ఉన్నానో మనం చూసుకోవాలి. దాన్ని బట్టి నేను ఆధ్యాత్మికంగా ఎలా ఎదిగాను అనేది నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు నా ఇప్పుడు ఈ మాట నేను చెప్పడం గల ఉద్దేశం ఏంటంటే, మనం కొరింది పత్రిక చదువుకున్నాం చూసారా, మన బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడని. ఇప్పుడు నూతన పరచబడాలంటే ఏమవసరం మనకి? దేవుని అది. అంటే ఇప్పుడు ఈ 37 దినాలు మనం చేసిన ప్రార్థన విషయంలో, నువ్వు నేను మన అందరం చేసిన ప్రార్థన విషయంలో, మనం ఎంతవరకు బాహ్యంగా మనం కృషించిన వారమై అంతరంగ విధానం విషయమై మన పురుషుడు ఎంతగా ఎదిగిన వాడిగా లేదా నూతన పరచబడిన వాడిగా ఉన్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మన ఆలోచన ఆత్మ సంబంధమైన విధానం కొరకై లేకపోతే, ఆత్మయందు ఎదగకుండా శరీరమందు ఎదిగిన వారుగా ఉంటే శరీరమందు మనం చేసే భక్తి మనకు ప్రయోజనం కాదు, ఆధ్యాత్మికమైన విధానం చేసే భక్తే మనకు ప్రయోజనం. ఆమె హల్లెలూయా. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే, అవసరాన్ని బట్టి భక్తిని మార్చుకుంటున్నాం మనం. అర్థమైనా మాట్లాడుతుంది? అవసరాన్ని బట్టి భక్తిని మార్చుకుంటున్నాం, అవసరాన్ని బట్టి మన విధానాన్ని మార్చుకుంటున్నాం. అవసరం అయితే, ఇది అవసరం లేదనుకుంటే మనం దాని జోలు వెళ్ళట్లా, కానీ ఇది తప్పనిసరి. కానీ ఇది కూడా కావాలి, దైవ సంబంధమైంది. అటు లోక విధానం అవసరం, ఇటు దేవుని విధానం అవసరం. అందుకే అటు దేవుణ్ణి విడిచిపెట్టడం ఇష్టం లేక, ఇటు లోకాన్ని కూడా విడిచిపెట్టడం ఇష్టం లేక, రెండింటినీ చేసేవారుగా అవుతున్నాం మనం. ఈ మాటలో దానియేలు గురించి ఒకసారి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. దానియేలు గురించి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మీరు చూస్తే 10వ వచనంలో చాలాసార్లు విన్నాం దాని గురించి. ఒక శాసనం చేయబడింది, దానియేలుని ఎలాగైనా తప్పుడు ఏదో ఒక నింద మోపాలి దానియేలు మీద అని ఆలోచన చేస్తూ, ఎక్కడ నింద మోపడానికి దానియేలు మీద, ఎలాంటి నింద మోపడానికి దానియేలు అలాగా కనబడలేదు. దానియేలు మీద నింద మోపడానికి దానియేలు నింద మోపబడే వ్యక్తిగా కనబడట్లేదు ఎక్కడ కూడా. కాబట్టి ఎక్కడో చోట దానియేలుని ఏదో ఒకటి తప్పు సాక్ష్యం చెప్పాలి, ఈడు ఇలాంటి వాడు దానియేలు అని చెప్పాలని ఎక్కడ కనబడక ఇక భక్తి విషయం ఒకటే దొరికింది వారికి. ఇప్పుడు ఏం చేశారు, ఒక రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మంచి వ్యక్తి అది ఇది అనగానే రాజుని ఉబ్బింపజేయగానే ఉబ్బిపోయాడు. ఇదిగో నువ్వు ప్రతిమను తయారు చేయి, దానికి మొక్కాలి అందరూ, ఎవడైతే మొక్కడో వాడిని సింహాల బోన్లో వేయాలి అన్నాడు. వెంటనే ఆ రాజుకి చాలా ఇంపుగా అనిపించింది, బా నాకు ఒక నెల రోజుల పాటు నా విగ్రహాన్ని, నా ప్రతిమకు అందరూ మొక్కుతారు, ఓ శభాష్ అనుకున్నాడు. దానియేలు సంగతి మర్చిపోయాడు రాజు. వెంటనే ఆ శాసనాన్ని తయారు చేయించి దాన్ని ముద్ర వేసి, ముద్ర వేసిన తర్వాత దాన్ని తీయటం అసాధ్యం, ఎందుకంటే ఆ ఒక్క రాజ్యంతో పాటు మిగిలినటువంటి రాజ్యాలను సమ్మతించి దాన్ని ముద్ర వేస్తాయి కాబట్టి. 10వ వచనాన్ని మీరు చూస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనానికి వెళ్ళగలిగితే అక్కడ రాయబడిన అద్భుతమైన మాట తెలుసా, దానియేలు ఈ శాసనము సంతకము చేయబడిందని విని, సంతకము చేయబడినని. చూడండి చూడండి చూడండి, అక్కడ ఏమంటున్నాడు, దానియేలుకి ఆల్రెడీ శాసనము చేయబడినదని తెలుసు. ఆగండి 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 ఆగండి, వెళ్దాం. దానియేలుకు ఆల్రెడీ తెలుసు కదా, శాసనము చేయబడింది అని దానియేలుకి తెలిసినా ఏం చేస్తున్నాడు చదువుదామా, ఇంటికి వెళ్ళి యథావిధిగానే యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు తెరిచి ఎరుసలేము తట్టు తెరవబడి ఉండగా తను దేవుని ప్రార్థన చేయచు ఆయన స్తుతించుచు. చూసారా, దానియేలు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దానియేలుకి తెలిసింది ఆల్రెడీ శాసనం చేయబడింది. ఆయన దానియేలుకి తెలిసిన తను చేసేది మాత్రం ఏం చేయలేదు, మార్చుకోవాలి. అది నేను చెప్పాను ఇందాక, మనం ఈ రోజులో అవసరాన్ని బట్టి వేషాన్ని మారుస్తున్నాం, అవసరాన్ని బట్టి మనం అన్నిటినీ మార్చుకుంటున్నాం. కానీ దానియేలు అలా మార్చుకోవాలి.
అలా మార్చుకోవడం వలనే మనం ఏమవుతున్నామంటే బాహ్యంగా ఎదుగుతున్నాము కానీ అంతరంగ పురుషుని విషయంలో నూతనపరచబడట్లేదు మనం. ఈ 40 దినాలు పూర్తిగా సిద్ధపరచబడుతూ వచ్చాం మనం దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఈ 40 దినాలు అయిన తర్వాత వచ్చే ఆదివారం నుండి, వచ్చేదంటే రేపు కాకుండా, ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత నుంచి ఒక కొత్త విధానంలో కనబడాలి మన విధానంలో. అలా కనబడితేనే నీ జీవితంలో నీవు బాహ్యంగా, లేదా క్షమించండి, నువ్వు అంతరంగంగా మార్పు చెందిన వ్యక్తివి అని అర్థం. నీ మార్గం విషయంలో, నీ ప్రవక్తన విషయంలో, నీ విధానాల్లో ఏ మార్పు కనబడట్లేదు అంటే నువ్వు బాహ్యంగా ఎదుగుతూనే వస్తున్నావు కానీ నీ అంతరంగ పురుషుని విషయమై నువ్వు నూతన పరచబడిన వ్యక్తిగా నువ్వు అవ్వలేదు. నువ్వు ఉపవాసం ఉన్నావో లేదో, ప్రార్థన చేసావో లేదో, కానీ నీ అంతరంగ పురుషుడు మాత్రం నూతన పరచబడలేదు. సో నా ఆత్మకు అవసరమైంది ఏంటి? బలపరచబడడానికి, నూతన పరచబడడానికి దేవుని వాక్యం. నేను దేవునిలో నిలిచి ఉన్నాను అనడానికి ఆధారము దేవుని వాక్యమే. నేను దేవుని వాక్యంపై ఎంతగా ఆధారపడతానో, దేవుని వాక్యంపై ఎంతగా జీవిస్తానో, దేవునిలో అంత స్థిరమైన వ్యక్తిగా ఉన్నానని అర్థం. అందుకే ప్రారంభంలో నేను చెప్పాను, నా ఆలోచన ప్రతిసారి దేవుడు ఈ పరిస్థితి విషయమై ఏం ఆలోచన చేస్తున్నాడో, అది వాక్యం ద్వారా దేవుడు ఎలా నాకు తెలియచేస్తాడో దాని కొరకు నేను వెతుకుతాను ప్రతిసారి. నా ఆలోచన దేవుని వాక్యము చేత అనుసంధానం చేయబడితే, కలపబడితే, మీకు అర్థమైందా? అలా అవ్వాలి అంటే మనం ఏం చేయబడాలంటే మన అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. ఎలాగా? దేవుని వాక్యం. నా మాటలు అర్థమవుతా లేదా మీకు ఈరోజు? అర్థమవుతుందా? దేని మీద? మన అంతరంగ పురుషుడు దినదినము ఏం చేయబడాలి? నూతన పరచబడాలి. మనం చాలాసార్లు భారంగా ప్రార్థన చేయాలి అన్న భారం వస్తేనే ప్రార్థన చేస్తున్నాం మనం. మిగిలిన సమయంలో ఏమీ లేదు అనిపించినప్పుడు మనం మన విశ్వాసంతో ముందుకు సాగుతూ ప్రార్థన చేసేవారు ఉండట్లేదు చాలాసార్లు. మాటలు వాస్తవేనా? బాగా ఏదో తెలియనటువంటి ఒక విధానాన్ని మనకు ఏదో అనుభూతి వస్తున్నప్పుడేమో మనం ఓ హల్లు వేస్తూ అవుతున్నాం అంటున్నాం, ఏం లేనప్పుడేమో సప్పగా కొట్టన్నా కానీ అయిపోతుంది. చెయ్యి 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 అంటే బాగా అంటున్నాం అనగానే మళ్ళీ మామూలుగా అయిపోగానే అవునా కదా. సో నూతన పరచబడటం అనే విషయంలో దినదినము జరగాలి మన జీవితాల్లో. ఆమె అది ఎలా సాధ్యమవుతుందంటే దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా. ఇప్పుడు నేను ఎలా ఎదిగానో నాకు ఎలా అర్థమవుతుంది? నన్ను నేను ఎక్కడ చూసుకోవాలి? దేవుని వాక్యం అనే అర్థం ముందు. అప్పుడు నేను నిలబడినప్పుడు నేను ఎలా ఎదిగానో, భౌతికంగా ఎదిగానా, ఆధ్యాత్మికంగా ఎదిగానా? ఎందుకంటే ఈ 40 రోజుల్లో ఎంతో భారంగా ప్రార్థించాం, ఎంతో ప్రయాసపడ్డాం, భారంతో ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంత ప్రార్థించినా మనలో నూతన పరచబడిన విధానం కనబడకపోతే మనం చేసిన ప్రార్థన, పడిన ప్రయాసం అంతా అర్థమే. సేవకుడు ఒక్కడే కాదు ఇక్కడ, మనం అందరం సంఘం. సో సేవకు నా ఆలోచన ఏంటి? సంఘం బలపడాలి. సంఘం బలపరచబడకుండా ఇంకా నీరు గారినట్టుగా అయిపోతే దయవు చేయండి, ప్రయాస మొదట వెడదాం, తర్వాత మీ ప్రయాస వెడదాం. అలా కాకూడదు. ఇంకా 3 రోజులు ఉన్నాయి. అందుకే ఈ 3 రోజులైనా దేవా నా అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి అని మనం ప్రార్థన చేయాలి. ఆమెన్. హల్లెలూయా. పాల మీద పొంగులాగా అవుతున్నాం మనం. ఇందాక చెప్తూ వస్తున్నాను కదా దానియేలు జీవితంలో నుండి, అవసరాన్ని బట్టి మనం మార్చుకుంటున్నాం. పాలు హైలో పెడితే ఏమవుతాయి చెప్పండి? పొంగుతాయి. మళ్ళీ నీళ్ళు లేదా పక్కకు దించగానే తగ్గిపోతాయి. అట్లా అయిపోతుంది మన ఆధ్యాత్మిక జీవితం. లేదు లేదు, మనము ఏసయలో, ఆయన ఏసయలో ఎలా స్థిరముగా ఉండాలని ఏసీ అనుకుంటున్నాడో అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలాగే స్థిరముగా ఉండాలి. ఆమె. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఆధ్యాత్మికంగా దేవుని వాక్యం ద్వారా మన అంతరంగ పురుషుడు నూతన పరచబడితే మనం చూసే విధానం మారిద్ది.
మొదటిది యెషయాలో మనం ఉండాలి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. సో మొదట యెషయాలో మనము నిలిచిన వారుగా ఉన్నామా లేదా? నిలిచిన వారుగా ఉంటే ఎంతవరకు నిలిచిన వారుగా ఉన్నాం? మొదటి ప్రశ్న. రెండవది, యెషయా వాక్యం, యెషయా మాట మనలో ఎంతవరకు మన అంతరంగ పురుషుణ్ణి బలపరిచేదిగా ఉంది? రెండవది. మూడవ ప్రశ్న, ఇప్పుడు మనం అంతరంగ పురుషుడు నూతన పరచబడితే మన దృష్టి ఏం చూస్తున్నాం, మనం ఏం చూసేవారుగా అవుతున్నాం? ఇందా చదువుకున్నాం కదా, రెండు ప్రశ్నలకు జవాబు వచ్చిందా? ఇక్కడ ఉన్నారు లేదా? అర్థం కావట్లేదు మాట్లాడేది, వాక్యం అర్థం కావట్లేదు మీకు, అర్థం కావట్లేదా? మీకు అర్థం కాదు ఇంకోసారి చెప్తా, నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే ముందు నేను చెప్పేదే వేస్ట్ అనుకుంటా నేను, అంటే దేవుని వాక్యం వ్యర్థం కాదనుకోండి, ముందు మీకు అర్థం కాదు వినేవాళ్ళకి, అది నా బాధ. అందుకే ఒకటికి 4 సార్లు అయినా చెప్తాను నేను, అర్థమైందా? హల్లెలూయా. సో మరలా ఒకసారి నేను చెప్పిన తర్వాత మూడో విషయానికి వస్తా. మొదటిగా మనం ఏ శైలో ఉన్నామా లేదా, నిలిచిన వారికి ఉన్నామా లేదా, అది ఎలా చూసుకోవాలి మనం? దేవుని వాక్యం ద్వారా. అందుకే అక్కడ నా యందు మీరు, మీ యందు. సో ఇప్పుడు నేను యెషయాయందు ఉన్నానంటే దానికి నిదర్శనం ఏంటంటే దేవుని వాక్యం. అలాగే ఇప్పుడు ఆయన మాట నాలో ఉంటే నేను ఎంతగా నా భౌతిక నా అంతరంగం విషయమై ఎంతగా నేను ఎదిగాను, ఎంతగా నేను నూతన పరచబడ్డాను, అది ఎలా అర్థమవుతుంది? దేవుని వాక్యం ద్వారానే. అంటే నేను యెషయాలో నిలిచి ఉండే విషయమై దేవుని వాక్యము నాకు అవసరం, అలాగే నా అంతరంగ పురుషుడు నూతన పరచబడటం అనే దాని విషయమై, ఎందుకంటే నా అంతరంగ పురుషుడు లేదా నా లోపల ఉన్న వ్యక్తి, నా ఆత్మ వ్యక్తి దేవుని వాక్యం ద్వారానే జీవిస్తాడు కనుక. అంటే దేవుని వాక్యం జీవమైతే, ఇప్పుడు నేను నూతన పరచబడిన విషయమై దేవుని వాక్యం ఆయన మాట నాలో ఉండి ఎంతగా నన్ను రూపాంతరపరచబడడానికి దేవుని మాటలు నాలో కార్యం జరిగిస్తూ వచ్చినాయి. ఇది రెండవది నేర్చుకున్నాం మనం. సో కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనం తరచుగా మారిపోతూ ఉంటే మన భక్తి విషయంలో స్థిరంగా లేకుండా దేవుని వాక్యము మనలో నిలిచి ఉండనప్పుడు ఏమవుతూ ఉంటుంది, మనం పాళ్ళ మీద పొంగులాగా అవుతాం. ఇందా నేను చెప్తూ వస్తున్నా కదా ఇవన్నీ, పాళ్ళ మీద పొంగులాగా అవుతాం, అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ఉంటాం. సో ఇలా అవుతూ ఉన్నప్పుడు మనం ఎన్నటికీ కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో అంతరంగ పురుషుడు నూతన పరచబడలేడు. ఇప్పుడు నేను ఎలా ఎదిగాను, భౌతికంగానా ఆధ్యాత్మికంగానా అనేది నాకు ఎలా అర్థం అవ్వాలి అంటే, నేను అనుదినము దేవుని వాక్యం అర్థం ముందుకు వెళ్ళి నన్ను నేను చూసుకోవాలి, నేను భౌతికంగా ఎదిగానా లేదా ఆధ్యాత్మికంగా నా అంతరంగ పురుషుడు ఎదిగిన వాడుగా అవుతున్నాడా అనేది. ఇప్పుడు ఇవన్నీ కలిపితే నా ఆలోచన విషయానికి వచ్చేసరికి, నేను ఆలోచన చేసే ప్రతి విధానం విషయమై నాకు నా ఆలోచన దేవుని వాక్యముతో ఏం చేయబడాలి, అనుసంధానం చేయబడాలి. అర్థమైందా? ఇప్పుడు అలా చేయబడితే ఏమవుతున్నట్లు అర్థం అంటే, నేను నా భౌతిక మా అంతరంగ పురుషుడు నూతన పరచబడుతున్నాడు అని అర్థం. నా ఆలోచన దేవుని వాక్యంతో అనుసంధానం అవుతున్నట్లుగా ఉంటే, అంటే అప్పుడు ప్రతి విషయంలో నేనేం చేస్తూ ఉంటా అంటే దేవుని వాక్యం మీద మనసు పెట్టే వ్యక్తిగా అవుతాను. ఈ పరిస్థితుల్లో మీరు గమనించండి, ప్రతి విషయంలో దేవుడు మనకు కొన్ని నేర్పిస్తాడు. నేను దావీదు జీవితం నుంచి అది నేర్చుకున్నా. దేవుడు దావీదును అభిషేకించిన తర్వాత అభిషేకించగానే పరిస్థితి మారలా, తను అలాగే గొర్రెల కాపరిగానే ఉన్నాడు. కానీ అభిషేకించిన దేవుడు గొర్రెల కాపరిగానే దావీదును ఎందుకు ఉంచాడు తెలుసా? తను సింహాసనం ఎక్కిన తర్వాత రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలో అభిషేకించబడిన గొర్రెల ద్వారా దేవుడు ఇంకా కొద్ది కాలం నేర్పించాడు దావీదుకి. చూసారా? తర్వాత మీరు గొలియాతు దగ్గర చూడండి, రాత్రి చెప్పారు దావీదు, గొలియాతు దగ్గర చూడండి. గొలియాతు దగ్గరకు వచ్చినప్పుడు సౌలుతో అంటాడు దావీదు, అయ్యా నేను గొర్రెల కాపరిని, గొర్రెలు కాస్తున్నప్పుడు సింహాలు వచ్చినాయి, సింహం వచ్చింది, చంపేశా. ఎలా చంపావు? ఉట్టి చేతులతో చంపేశా. రెండోది ఇంకోసారి ఎలుగుబంటి వచ్చింది, దాన్ని ఎలా చంపావు? అది కూడా ఉట్టి చేతుల్లో చంపేశా. ఇప్పుడు గొర్రెలు కాస్తున్నప్పుడు ఏమో రాజ్యం తను రాజుగా సింహాసనం ఎక్కినప్పుడు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో దేవుడు మొదట నేర్పించాడు.
రెండవది గొర్రెలు కాస్తున్నప్పుడు వచ్చిన ఆ మృగాల విషయమై చంపినప్పుడు దేవుడు ఏం నేర్పించాడు తెలుసా? యుద్ధంలో గొప్ప యోధులను ఎలా చంపాలో దేవుడు దావీదుకు నేర్పించాడు. చూసారా? అదే క్రమంలో ముందుకు వెళ్తే దావీదుకి దేవునిపై ఎలా ఆధారపడాలో బాగా తెలుసు. అన్నీ కోల్పోయినా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మీరు మొదటి సమయాల గ్రంథం 30 అధ్యాయం చూస్తే అక్కడ మీకు అర్థమైంది. తర్వాత చదవండి, ఇప్పుడు అవసరం లేదులే. మొదటి సమయాల గ్రంథం 30 అధ్యాయంలో వారు జిగ్లగ్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు, అప్పుడు ఇంకా దావీదు రాజు గాల, రాజుకు అభిషేకించబడ్డ రాజు అవల, తరుముతా ఉన్నాడు సౌలు, పారిపోతూ అడవిలో ఉన్నప్పుడు కొంతమంది ప్రజలు దావీదును వెంబడిస్తూ ఉన్నారు. వారెవరంటే అప్పులు చేసి అప్పులు కట్టలేక తరుముతూ ఉన్నప్పుడు వారు కూడా పారిపోయి అడవుల్లోకి వచ్చి నివసిస్తూ ఉన్నప్పుడు వారే, అయ్యా మాకు నాయకుడు లేడు కాబట్టి నువ్వు ఎడితిరిగి అభిషేకించబడ్డవాడు, మంచి జ్ఞానం గలవాడివి, దేవుడికి తోడుగా ఉన్నాడు కనుక మాకు రాజుగా ఉన్నాను వారు అడిగితే సరే అని పరిపాలన వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు అలా వారు ప్రయాణంలో జిగ్లగ్ అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వారు నివాసం ఉంటూ 29వ అధ్యాయం మీరు చదువుకుంటూ వస్తే, ఆశ్రయం కొరకు మేము ఇక్కడ ఉంటున్నాం నాయన, కాబట్టి మీ శత్రులు అని చంపొద్దు మమ్మల్ని మాట్లాడడానికి ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళారు. ఆలోపే ఫిలిస్తీన్ దగ్గరికి దావీదు అలాగే ఉన్నటువంటి వారందరూ వెళ్ళేసరికి అమాలేకులు వచ్చి అక్కడ ఉన్నటువంటి దావీదు పిల్లల్ని, భార్యల్ని, దావీదుతో పాటు ఉన్న వారందరినీ కూడా తీసుకెళ్ళిపోయి అందరిని చంపలేదు తీసుకెళ్ళిపోయారు. ఆ గుడారాలని కాల్ చేశారు. వారు తిరిగి వచ్చేసరికి అక్కడంతా మంటలు కనపడుతున్నాయి, ఎవరూ లేరు. అరే ఇదంతా దావీదు వల్లే జరిగిందిరా అని రాళ్ళు పట్టుకుని దావీదు మీద తిరగబాటు చేయడం ప్రారంభించారు. దావీదు కూడా ఏడ్చాడు ఏడ్చాడు, వాక్యం చెప్తుంది దావీదు కూడా ఏడవడానికి శక్తి లేదని. తర్వాత 8వ వచనానికి వెళ్తే అక్కడ పరిగెత్తుకుంటా ఒక యాజకుని దగ్గరికి వెళ్ళి ఎఫోదును ధరించాడు. ఎఫోదు కేవలము పాత నిబంధనలో యాజకులు మాత్రమే వాడేది. దేవుని అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ ఎఫోదును ధరించి యాజకులు మాత్రమే వెళ్తారు. ఒక దట్టిలాగా ఉండిద్ది, దానికి 12 రాళ్ళు ఉంటాయి, ఒక్కొక్క రాయి ఒక్కొక్క గోత్రానికి సాదృశ్యంగా ఉండేది, బంగారు దట్టి, అది ఎఫోద్ అని అంటారు. ఆ ఎఫోదు కేవలము యాజకులు మాత్రమే వేసుకోవాలి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఏడ్చాడు శక్తి లేకుండా, కానీ తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ ఎఫోదును ధరించి పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభా ఈ దండును నేను తరిమితే నువ్వు వారు నా చేతికి అప్పగిస్తావా? దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా ఈ దండును నీ చేతికి నేను అప్పగిస్తా, నువ్వు పోగొట్టిన దానికంటే రెట్టింపు నువ్వు తిరిగి పొందుతావని దేవుడు చెప్పాడు. ప్రజలలో ఏ సమయంలో ఎలాగా దేవునిపై ఆధారపడాలో దావీదుకి దేవుడు నేర్పించాడు. నీ జీవితంలో ఇంకా నీ ఆలోచనలు మార్చబడకపోతే నువ్వేం నేర్చుకోలేవు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? సో నీ పరిస్థితుల్లో దేవుడు నీకు నేర్పిస్తాడు కొన్ని విషయాలు, అవి నువ్వు నేర్చుకోగలిగితే నీ ఆధ్యాత్మిక జీవితం విషయమై నీ అంతరంగ పురుషు నూతన పరచబడే విషయంలో మరొక స్థాయిలోకి వెళ్ళిపోతాం మనం. ఆమె అర్థమైంది నేను మాట్లాడేది? సో దేవుడు నీకేం నేర్పించడానికి ఇష్టపడుతున్నాడో దాని మీద గురి పెట్టు, దాని మీద మనసు పెట్టు. అంతేగాని వాళ్ళు అట్టన్నారు వీళ్ళు అట్టన్నారు ఇది కాదు. అర్థమైంది నేను మాట్లాడేది? మనం దాని మీద మనుషులు అన్న మాటల మీద దృష్టి పెట్టినంత వరకు దేవుడు మనకేం నేర్పించాలనుకుంటున్నాడు అది మనం ఎన్నడూ నేర్చుకోలేము. అందుకే దావీదు అంత గొప్పవాడు కావడానికి కారణం. మీరు చూడండి ఒకసారి ఆ బర్తలోమే గురించి మీరు చూస్తే అక్కడ యేషయా నన్ను రక్షించు నన్ను కాపాడనలా, ఏమన్నాడు? దావీదు కుమారుడా. చూసారా దావీదు జీవించిన విధానము ఎలా ఉందంటే, దేవుడు దావీదు యొక్క వంశము నుండి దేవుడు యేషయా రావడానికి ఇష్టపడ్డాడు. ఆమె మీకు అర్థమవుతుందా లేదా? అది అలా జీవించాలి మనం. మనల్ని యేషయా చూసినప్పుడు మన విధానాన్ని మన ఆధ్యాత్మికమైన విధానాన్ని బట్టి, ఆశను బట్టి ఆయన కూడా మన దగ్గరకు వచ్చి ఆయన తన ప్రత్యక్షతను ఇవ్వగలిగినటువంటి విధానంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. సో చివరిగా మూడవది, ఇప్పుడు అంతరంగ పురుషుడు నూతన పరచబడినప్పుడు మనం దృష్టి మారాలి. మూడవదిగా
అదే చదివాం కదా కొరింది పత్రికల్లో, ఒకసారి కొరింది పత్రిక 2 కొరింది 4:12 నుంచి చదివాం కదా. అవునా, మేము పెద్దగా అదే కావున అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించిన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని ఏం చేయట్లేదు అంటున్నాడు. ఇప్పుడు అంతరంగ పురుషుడు నూతన పరచబడితా ఉన్నప్పుడు చూసేది కూడా ఏం చేయాలి, దృష్టి కూడా మారాలి, దృష్టి కూడా మారాలి. మీరు చూడండి, దేవుని వాక్యంలో అంటే నేను గమనిస్తూ ఉన్నప్పుడు చూడటం అనే దాని నుంచి దృష్టి అన్న మాట నేను గమనించాను ఎక్కువ. ఆ మాట పౌలు గారి జీవితంలో చూస్తాం, అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మీరు చదివితే దేవుడు దర్శించిన తర్వాత తన కనులు గుడ్డోడైపోయాడు 12వ వచనం అనుకుంటాను. గుడ్డివాడైన తర్వాత ఒక ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దర్శనం ముందు అననీయ అనే ప్రవక్త దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అననీయ, ఫలానా చర్మకాని ఇంటి వద్ద సౌలు తార్సీసు వాడిన సౌలు ఉన్నాడు, అతడు గుడ్డివాడయ్యాడు అని అంటే, అయ్యా వాడు క్రైస్తవుని హింసించేవాడు, నీ నామం ప్రకటించేవాడిని హింసించేవాడు, కొట్టేవాడు, చంపేవాడు. అవును, అతనే. మరి ఆడు ఇక్కడ ఉంటావేంది, ఆ చంపడానికి వచ్చాడు నీకు తెలుసా? నాకు తెలుసు, నువ్వు దాని గురించి కంగారు పడద్దు. అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అతనికి దర్శనంలో నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావు, అతడు దృష్టి పొందుతాడని నేను అతనికి తెలియజేశా, కాబట్టి నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు, వెళ్ళి సౌలుతో మాట్లాడుతాడు. సౌలా, సహోదరుడా, దేవుడు నన్ను పంపించాడు ఇక్కడికి. అతడు, దేవుడు ఏదైతే చెప్పాడో అది నువ్వు అదే నేను చేస్తానా. దేవుడు నీకు ఆల్రెడీ చెప్పాడు కనుక, అంటే నేను సాధారణంగా చెప్తున్నా, మీరు వాక్యం చదివితే మీకు అర్థమైంది అని చేతులేసి ప్రార్థించినప్పుడు అతడు వాక్యం చెప్తుంది, అతడు దృష్టి పొందెను అని. చదువుతారు ఒకసారి ఆ మాట, అపొస్తలుల కార్యం 9. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయినేసు. చూసారా, నువ్వు చూపు పొంది అనలా, ఎందుకంటే కనులు ముయ్యబడ్డా గుడ్డోడయ్యాడు కదా. నువ్వు చూపు పొంది అనలా, ఏం పొంది, చదువుతారా, దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడుటకై నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా, చూసారా ఏం పొందింది, ఏం కలిగింది అతనికి, ఆత్మ సంబంధమైన విధానంలో మనకి చూపు కాదు కావాల్సింది, మనకి దృష్టి కావాలి. ఆమెన్. మాటలు అర్థమైనయా? చూపు వేరు, దృష్టి వేరు. మనకి దృష్టి ఉంటేనే చూస్తాం. నా మాటలు మీకు అర్థమవుతాం లేదా? ఇంకో ఉదాహరణ నేను చెప్తాను చూడండి. సౌలు, క్షమించండి, లోతు గురించి ఆలోచన చేయండి. అబ్రహాము యొక్క పనివారికి, లోతు పనివారికి ఘర్షణ వచ్చింది. ఎందుకంటే వారు ఆశీర్వదించబడ్డారు కాబట్టి స్థలం సరిపోక ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇది విషయం అబ్రహాము తెలిసిన తర్వాత అబ్రహాము అన్నాడు, నాయనా లోతు, నువ్వు నాకు తమ్ముడివి, నువ్వు కనులెత్తి చూడు, నువ్వు తూర్పు వెళ్తే నేను, నువ్వు దక్షిణ వెళ్తే నేను ఉత్తరం వెళ్తా అన్నాడు. ఇప్పుడు వాక్యం చెప్తుంది లోతు కనులెత్తి చూడగా అన్నాడు. చూసినప్పుడు ఎక్కడ ఏది కనపడింది అతనికి, పచ్చగా ఉన్న సొదొమ గొమొర్రా కనపడింది. ఇప్పుడు సొదొమ గొమొర్రా అది దీవెనకరమైన స్థలమా, శపించబడిన స్థలముగా మారిందా? సౌలు దృష్టి పొందినప్పుడు తన అద్భుతమైన పరిచర్య చేశాడు. ఆమె అవునా కదా? మీరు అదే 2వ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయానికి మీరు వెళ్ళగలిగితే అక్కడ తన గురించి తాను చెప్తాడు. మీరు చూడండి ఒకసారి, అర్థమవుతానే మాట్లాడేది, రైట్? 12వ అధ్యాయం ఒకసారి, 2వ కొరింథీ 12వ అధ్యాయం ప్రారంభం చదవండి. ఆ
చూసారా చూసారా, ఎవరు చెప్తున్నారు? నాకు ఒక మనుషుడు తెలుసు అని ఎవరు చెప్తున్నాడు? తన గురించి తానే చెప్తున్నాడు పౌలు గారు. తన గురించి తానే చెప్తున్నాడు, ప్రత్యక్షతను గురించి, దర్శనాన్ని గురించి. నాకు తెలుసు బాగా అతిశయపడాలనుకుంటే, అతడు 14 సంవత్సరాల కిందటే అపోస్తలు కార్యం అంతా చదివితే పౌలు యొక్క జీవితం అర్థమైంది. అపోస్తలు పౌలు గారి జీవితం, అతను ఒక ఊరు వెళ్ళాడు సువార్త చెప్పడానికి. ఈ సువార్త చెప్తున్నాడు, యేసునామ గురించి చెప్తున్నాడు రా, యేసే గురించి చెప్తున్నాడు రా అని చెప్పని కొట్టారు రాళ్ళతో. సృహ తప్పి పడిపోయాడు, రోడ్డు మీద ఈడ్చి పక్కన పడేశారు. ఇటు చచ్చిపోయారా మనకు పనిలేదని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సృహ తప్పి పడిపోయి రోడ్డు మీద రోడ్డు పక్కన పడేస్తే, కానీ పౌలు గారు ఏం చేస్తున్నాడు తెలుసా? చచ్చిపోయిన వాళ్ళు కానీ అవ్వాలి, అక్కడ చచ్చిపోలా. ఈడ్చి కొట్టి సృహ తప్పి పడిపోతే పడిపోయిన సౌలు ఆత్మలో 3 ఆకాశాలు కొనుపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా ఎంత అద్భుతం కదా? అదే చెప్తున్నాడు అక్కడ. 14 సంవత్సరాల కిందట నాకు ఒక మనుషుడు తెలుసు, అతడు ఎక్కడ కొనుపోబడ్డాడు? 3 ఆకాశాలకి. అది ఇంకా చదువుకుంటూ వస్తే చెప్తాడు, నేను నా కలిగిన ప్రత్యక్షతల విషయమై నేను అతిశయ పడకుండానికి సాతాను ఒక ముళ్ళు పెట్టాడు, నాలో దేవుడే పెట్టాడు దాన్ని అంటాడు. దాని కోసం ఎన్నోసార్లు ప్రార్థన చేశా, కానీ ఏసేమన్నాడు, నా కృప నీకు చాలన్నాడు. చదివితే ఇంకా అద్భుతం కూడా అవసరం లేదు. కానీ మొదటి మాటలో నాకు అవసరం, 12వ అధ్యాయం ప్రారంభంలో, అతిశయ పడాలనుకుంటే దేని గురించి? ప్రత్యక్షతను గురించి, దేవుని దర్శనాన్ని గురించి. నాకు చాలా ఉన్నాయి, మీరు గమనించండి జాగ్రత్తగా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. సో లోతు చూచినప్పుడేమో పచ్చగా ఉన్న నాశనానికి గురవబోతున్నటువంటి దేశం కనపడింది, కానీ సౌలు దృష్టి పొందినప్పుడు ప్రత్యక్షం చూడటం ప్రారంభించాడు. ఆమె మీకు అర్థం కాలేదా? దృష్టి పొందినప్పుడు ప్రత్యక్షతను చూశాడు, దేవుని దర్శనాన్ని చూశాడు. అది సో ఇప్పుడు ఆధ్యాత్మికమైన జీవితంలో మనకు ఏది అవసరం చెప్పండి? ఏది అవసరం? దృష్టి అవసరం. ఇప్పుడు అదే ఇక్కడ అన్నాడు పౌలు గారు, శ్రమల గురించి మాట్లాడుతూ మాకు అవి మహిమను తీసుకొస్తాయి శ్రమలు. కాబట్టి మా అంతరంగ పురుషుడు నూతన పంచబడి విషయమై మేము దేని ఎందు గురి పెట్టుకొని ఉన్నామో తెలుసా? కనబడిన దాని ఎందు, అదృశ్యమైన వాటి ఎందు అంటున్నాడు. అదృశ్యమైనదంటే కనబడిద్దా? కనబడదు. కనబడింది ఎక్కడుంది? ఎక్కడ చూస్తాం కనబడిన దాన్ని? ఆత్మీయమైన విధానంలో, ఆత్మీయమైన ప్రపంచంలో. సో ఇప్పుడు ఆత్మీయమైన ప్రపంచంలోది మనం చూడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మీయమైన ప్రపంచంలోకే వెళ్ళాలి. మీకు అర్థమైందో లేదా? అర్థమవుతాం లేదా? భౌతికంగా నేను చూసేదే చూస్తున్నా, నాకు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ప్రార్థన చేస్తున్నారు, బాగా దర్శనాన్ని చూస్తున్నారు. ఆ దర్శనం ఎక్కడ వస్తుంది? భౌతికంగా వస్తుందా, లేకపోతే ఆధ్యాత్మికమైన విధానంలో వస్తుందా? అంటే ఆత్మ ప్రపంచంలోకి. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు అది నేను అంటుంది. సో కనబడింది ఎట్లా చూస్తాం మనం? ఆత్మీయ లోకంలో. 2 లోకాలు ఉన్నాయి, ఒకటి భౌతికం, ఇప్పుడు మనం ఉండేది శరీరంగా ఉండేది, ఇంకొకటి ఉంది ఆధ్యాత్మికంగా. ఇప్పుడు మనం ఎట్లా పనిచేయాలి? ఆధ్యాత్మికమైన ప్రపంచంలో నుండి భౌతికంగా పనిచేయాలి. ఇది దేవుని పిల్లలుగా మనం చేయాల్సిన పని. ఆమె అని మనమేమో శరీరంలో ఉండి లోకంలో ఉండి ఆత్మ కావాలనుకుంటాం, అట్ట కుదరదు. సో ఆత్మ ప్రపంచంలో నుండి భౌతికమైన విధానంలో పనిచేయాలి మనం. అందుకే ఏసే అలాగే పనిచేశాడు. అందుకే అందుకే ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను. ఒక మాట క్రీస్తునందు ఆయన మనతో, మరొకసారి చదువుతా, క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు. రైట్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కూర్చోబెట్టాడు చెప్తాం? ఎక్కడ కూర్చోబెట్టాడు అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? అంటే చదివాంగా వాక్యంలో, అంటే మన స్థానం ఎక్కడుంది ఇప్పుడు? మీకు అర్థం కాలేదు నేను మాట్లాడేది, ఒకసారి చదువునానా?
యేసయ్య మనల్ని ఏం చేశాడంటే ఆయనతో పాటు పరలోక సింహాసనం మీద క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా ఏం చేశాడు లేపి. ఇంకా మనం లేవు అప్పటికి, అర్థం చేసుకోండి. యేసయ్య వచ్చాడు చనిపోయి అయిపోయింది, ఎప్పుడో ఎన్నో కొన్ని సంవత్సరాల కిందట జరిగింది, కొన్ని వేల సంవత్సరాల కిందట. కానీ యేసయ్య ప్రత్యక్షం మనం పొందినాం కనుక ఆయన లోకరక్షకుడుగా యేసయ్యని ఎరిగి ఉన్నాం. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఆత్మ సంబంధంగా, ఆయన మనం పుట్టక ముందే మనను ఆయనతో పాటు మనల్ని లేపి, క్రీస్తు యేసుతో మనల్ని లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకమందు ఆయనతో కూడా. ఎక్కడ కూర్చున్నాం ఇప్పుడు మనం? ఇక్కడ మామూలుగానే ఉన్నాం, కానీ మన స్థానం ఎక్కడుంది ఇప్పుడు? అంటే మీకు అర్థమైంది ఇప్పుడు? సో ఇప్పుడు అక్కడ నుంచి మనం ఇక్కడ పనిచేయాలి, పరలోకం నుండి మనం ఇక్కడ పనిచేయాలి. అంటే అదే ఆత్మ సంబంధమైన ప్రపంచం, భౌతిక సంబంధమైన, కనబడేది భౌతిక సంబంధమైనది, అదే దృశ్యమైనది, కనబడినదే అదృశ్యమైనది. సో ఇప్పుడు అదృశ్యమైన దాని నుండి నేను దృశ్యమైన దానిలోకి రావాలి. అలాగే వాక్యం లేసాయి అంటాడు కదా, మీరు అంధకార సంబంధమైన అధికారం నుండి అని అంటాడు యేసు ప్రభువు కొరసీ పత్రిక 1:13 అంధకార సంబంధ అధికారం విడుదల చేసి తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన మనలను చేశాడని. కొలసీ పత్రిక 1:13 ఉంటుంది ఆ మాట, చదువుతారు ఒకసారి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ప్రైస్ ది లార్డ్. సో ఇప్పుడు ఏ నివాసులు మనం? రాజ్య నివాసులు అంటే ఇప్పుడు ఎక్కడుంది ఆ రాజ్యం? ఒకరోజు వస్తుంది ఇక్కడికి, భూమి మీదకి. ప్రైస్ ది లార్డ్. ఆయన వచ్చినప్పుడు తీసుకొస్తాడు మన కొరకు నూతన యెరూషలేముని, మన కొరకు నిర్మించి ఆయన మన కొరకు లోకానికి యెరూషలేము తీసుకుని లోకానికి వేసే మన కొరకు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా వస్తాడు. ఆమెన్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఏ సంబంధమై ఉన్నాం? రాజ్య దేవుని రాజ్య సంబంధమైన వారిగా ఉన్నాం. అవునా? అంటే నా గుర్తింపు లేకపోతే నా విధానం ఎక్కడి నుంచి? లోక సంబంధమైన విధానం నుంచి కాదు, దేవుని సంబంధమైన. ఇప్పుడు దేవుని సంబంధమైనదైతే అక్కడ అదృశ్యమైన వాటిని చూస్తారన్నాడు, చూసారా? అంటే ఆత్మ సంబంధమైనది కనబడదు, కానీ దేని యందు నేను గురి పెట్టుకునే వ్యక్తినే ఉండాలి? అదృశ్యమైన దాని మీద. మీకు అర్థమవుతా లేదు నేను మాట్లాడేది. అదృశ్యమైన వాటి మీద నేను గురి పెట్టుకొని ఉండాలి. అంటే నేనేమంటానంటే, మనం ఆధ్యాత్మికంగా మన అంతరంగ పురుషుడు నూతన పరచబడినప్పుడు మన విధానము కూడా మారాలి, దృష్టి మారాలి. నేను దృష్టిని గురించి మాట్లాడితే ఇక్కడికి వస్తున్నా. మనం ఆధ్యాత్మికంగా అదృశ్యమైనది చూడాలి అంటే మనకు అవసరమైనది దృష్టి. ఆ దృష్టి ఉన్నప్పుడు, ఆ దృష్టి మన దృష్టి మారినప్పుడు అప్పుడే మనం ఆధ్యాత్మికమైన దాన్ని చూస్తాం. మనం కనులతో చూడాలంటే దాన్ని మనం ఎన్నడూ చూడలేము. అది సో ఇప్పుడు మన గురి ఏమై ఉండాలి అంటే అదృశ్యమే. అందుకే పౌలు అన్నాడు అక్కడ ఏమంటాడంటే చివరి మాటలో, దృశ్యమైనవేమో అనిత్యములు, అదృశ్యమైనవి అది. సో కనబడిందేమో ఎప్పుడు ఉండేది, కనబడేది పాడైపోయేది. అదే కదా అక్కడుంది, దృశ్యమైనవి అనిత్యములు. అంటే ఏంటి? టెంపరరీ, పర్మనెంట్ కాదు, టెంపరరీ, తాత్కాలికమైనది. మరి ఇప్పుడు అదృశ్యమైనవి అన్నాడు, నిత్యము, అవి పర్మనెంట్, అవి ఎప్పుడు ఉండేవి, నిర్మూలము కానివి. ఆమెన్. సో ఇప్పుడు నిర్మూలము కాని దాని కొరకు మనం ప్రయాసపడాలి, నిర్మూలము కాని దాని కొరకు గురి కలిగి ఉండాలి, నిర్మూలము కాని దానిని మనం చూసేవారిగా ఉండాలి. అది చూడాలంటే ఏం కావాలి? దృష్టి కావాలి. ఇప్పుడు యేసయ్యలో నిలిచి ఉన్నామా లేదా, అది ఎలా అర్థమవుతుంది? దేవుని నా యందు మీరు, ఒకసారి మూడు మాటలు చెప్పి నేను ముగిస్తున్నా. నా యందు మీరు, మీ యందు నా మాటలు. సో ఇప్పుడు నేను యేసయ్యలో నిలిచి ఉన్నానా లేదా అనేది ఎలా అర్థమైంది? యేసయ్య మాట అంటే నేను ఎంతగా యేసయ్య మాట మీద ఆధారపడుతున్నాను అనే దాని మీద నేను ఎంతగా యేసయ్యలో నిలిచి ఉన్నానో అది అర్థమైంది.
ఇప్పుడు నా బాహ్య పురుషుడు నూతన పంచబడుతున్నాడు అనేది ఎలా అర్థమవుతుంది? నేను ఆత్మలో ఎదుగుతున్నానా శరీరంగా ఎదుగుతున్నానా ఎలా అర్థమైంది? దేవుని వాక్యం ద్వారా. ఎందుకంటే నా ఆత్మకు జీవాన్ని లేదా నా ఆత్మను బ్రతికించేది ఆహారమైంది దేవుని వాక్యం. దేవుని వాక్యం అనుదినము దేవుని వాక్యం నాలో ఉంటే ఏసులో నిలిచిన వ్యక్తిగా మాత్రమే కాదు నా అంతరంగ పురుషుడు కూడా దినదినం ఏమవుతూ ఉంటాడు? ఎదుగుతూ నూతన పరచబడతాడు. ఇప్పుడు ఎదుగుతూ నూతన పరచబడిన తర్వాత నేను ఎలా ఎదుగుతూ వస్తున్నాను అనేది నాకు ఇంకా అర్థం కావాలంటే దేవుని వాక్యం అని అర్థం నాకు కావాలి. మరలా దేవుని వాక్యం ఇప్పుడు అర్థమై ఉంది, దేవుని వాక్యం దీపమై కూడా ఉంది. మనము దేవుని వాక్యమందు నిలిచి ఉండలేని వారుగా ఉండలేకపోతున్నాం కనుక మరలా మరలా నన్ను వెలిగించు వెలిగించు అని అంటున్నాం మనం. అర్థమైందా? ఇప్పుడు దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే మనం వెలిగింపబడిన వారుగానే ఉంటాం. అర్థమవుతాం లేదు? వెలిగింపబడిన వారిగా ఉంటాం, అలాగే మండించబడుతున్న వారిగా, అంటే మనలో ఉన్న అగ్ని ఆ దీపం ఎప్పుడు కూడా ఆరిపోదు. అది ఆమె. సో ఇప్పుడు అది దేవుని వాక్యం. ఇప్పుడు రెండింటిని కలిపి ఏం చెప్తున్నాను, మన ఆలోచన కూడా అంటే ఎదిగినప్పుడు మన ఆలోచన కూడా దేవుని వాక్యముతో అనుసంధానం అవ్వాలి. అలా అవ్వాలంటే దేవుని వాక్యము విషయమై నా అంతరంగ పురుషుడు ఎదిగిన వాడై ఉంటేనే నా ఆలోచనలు దేవుని వాక్యంతో అనుసంధానం చేయబడతాయి. అప్పుడు నా ప్రతి అడుగులో దేవుని వాక్యం గురించిన ఆలోచనలో నేను ఆలోచన చేసే వ్యక్తిగా మారుతాను. అది అవసరం. ఇప్పుడు మూడవదిగా నేను ఎదిగిన తర్వాత ఇంకేమవుతుందంటే నా దృష్టి కూడా మారాలి. నా దృష్టి కూడా మారాలి. నేను దేన్ని చూడాలి? కనబడేదిగా చూడాల్సింది. కనబడింది దృశ్యమైనవి కనబడేవి అనిత్యములు, కనబడేది కనబడనిది నిత్యమై ఉండేది. ఇప్పుడు నాకు అవసరమైంది దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా నిత్యమైనదా అనిత్యమైనదా? నిత్యమైనది కనబడిద్దా కనబడదా? కనబడదు. అంటే ఇప్పుడు నేను దాన్ని చూడాలి, దాన్ని నేను పట్టుకోవాలి. ఆమె అర్థమైంది? దాన్ని నేను చూడాలి పట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని నేను చూడాలి పట్టుకోవాలంటే నా చూపును నా దృష్టిని మార్చుకోవాలి. లోతు చూశాడు, అది పతనం అయిపోయింది. అర్థమైంది లేదా మీకు? లోతు చూశాడు అంటే మనం ఎదిగిన క్రమంలో మన చూపు కూడా మారాలి. అదే మరొక మాటలు అర్థం అంటే చూసిన దాని నుండి దృష్టిని పొందిన వారిగా మారాలి. అతను అప్పుడు వరకు చూశాడు, కానీ దర్శనాన్ని పొందినప్పుడు చూపు కాదు దృష్టిని పొంది తను చూసే విధానం మార్పును ఉన్నట్లుగా చూపును పొందాడు. ఒకసారి ఆలోచన చేయండి, పొరలు రాలిపోయింది అంటే ఇప్పుడు లోక సంబంధమైన విధానంలో చూచినట్టు విధానాన్ని అవి పోయినాయి. ఇప్పుడు చూపు పొందుతూ చూపుతో పాటు ఆధ్యాత్మిక చూడడానికి దృష్టిని కూడా పొందాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది మీకు? సో ఒక్కొక్క మాట చెప్పిన యిర్మీయా గ్రంథం చూడండి ఒకసారి. యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం ఒక్క మాట. దేవుడు ఎప్పుడు అడుగుతాడు మనల్ని? దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు మనం చూస్తున్నామా లేదా అని దేవుడు అడుగుతాడు. నిజంగా చూస్తున్నామా లేదా అని ఒకసారి చూడండి. తీసారా పాత నిబంధన 627 పేజ్ నెంబర్ 627 యిర్మీయా గ్రంథం 1:11 చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే, యిర్మీయా నీకు ఏమి, ఎవరు అడుగుతున్నారు? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఎవరు అడుగుతున్నారు ఈ మాట? ఎవరెవరిని అడుగుతున్నారు? దేవుడు యిర్మీయా. ఏం కనపడుతుంది ఇప్పుడు? యిర్మీయా ఏం చెప్తున్నాడు? అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచు ఉన్నది అనను. అనగానే యెహోవా నీవు బాగుగా చూసావా? చూసారా? ప్రజలో నీకేం కనపడుతుంది అక్కడ? యిర్మీయా ఏం కనపడుతుంది నీకు? బాదం చెట్టు చువ్వ. మళ్ళీ చూసావే శబాస్ అన్నాడు. రెండోసారి అడిగాడు చూడండి ఇంకోసారి. మరలా చూడండి 12. యెహోవా నువ్వు బాగా కనిపెట్టి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆత్రపడుచు ఉన్నాను. ఎప్పుడు ఆత్రపరచను అన్నాడు? అది చూసిన దానిని అది ఏమిటో చక్కగా యిర్మీయా దేవునికి చెప్పినప్పుడే నువ్వు చూసావు కదా, నువ్వు చూసినట్టుగానే నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నేను అలా ఆత్రపడుతున్నానండి ప్రభు. ఇంక అర్థం కాల. అర్థమైన లామేనా? నిద్రకు వచ్చారో లామేనాలా? హల్లెలూయా. మరొకసారి చెప్తున్నా, మీకు నిద్ర మీకు అర్థమైతే ఆమెనండి, లేకపోతే లేదు.
ఒకసారి చదువుతాం మరలా 11 వచనం. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే, ఏమయ్యా నీకేం కనపరచని సెలవిచ్చు. అందుకు బాదము చెట్టు చువ్వ కనపరచని అనగా, యెహోవా నీవు బావుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆత్రపడుచు ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నీకేం కనపడుతుంది అయ్యా, నాకు బాధ చువ్వ, చక్కగా చూసావు, మంచి కనపడింది నీకు. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో, నీకు ఏది అయితే చేస్తానని చెప్పాను చూసావా, నువ్వు చూసిన దాన్ని బట్టి నీకు ఎలా ఖచ్చితంగా కనపడిందో నీ జీవితంలో కూడా నేను ఇచ్చిన వాక్ నెరవేర్చడానికి అంత ఆత్రపడుతున్నాను ప్రభు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది రెండోసారి ఇంకేం అడిగాడు, రెండో మార్లు మళ్ళీ యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీకేం కనపడుతుంది, నేను మసులుచున్న బాణ నాకు కనబడుతున్నది, దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నది. చాలు, ఇంకా అక్కడ నుంచి మీరు చదివితే ఎందుకు దేవుడు దాన్ని చూపించాడో దాని వివరణ అర్థమైంది. చూసారా, రెండుసార్లు అడిగాడు దేవుడు, ఏం కనపడుతుంది ఏం కనపడుతుంది. ఒకవేళ ఈ రాత్రి దేవుడు కూడా మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగితే మీరు చూస్తారో లేదో, నేనైతే చూడాలనుకుంటున్నా. మీరు చూడాలనుకుంటే నేను కూడా చూడాలనుకుంటున్నా అని చెప్పండి. ఆమేన్. ఇర్మియాతో మాట్లాడినట్టుగా నీకేం కనపడుతుంది శాంతి కుమారి అని దేవుడు అడిగితే, నీకేం కనపడుతుంది అమ్మ శాంతి అని దేవుడు అడిగితే, నీకేం కనపడుతుంది జొనాథన్ అని దేవుడు అడిగితే, అయ్యా నాకేం కనపడదు, బోదరు బోదరు అంటావా, కళ్ళద్దాలు పెట్టుకునే కనపడుతుంది, కళ్ళద్దాలు పెట్టుకుంటావా. లేదు లేదు, దేవుడు మనల్ని అడుగుతాడు. ఇర్మియాని దేవుడు అడిగినట్లుగా మనం చూసేది ఖచ్చితంగా చూడాలి. అంతే కదా, దేవుడు ఇప్పుడు చూపించినప్పుడు ఆయన నాకు కనబడట్లేదు అన్నాం అనుకోండి, నీకు కనబడట్లేదా, నీకు కనబడట్లేదా అని అన్నప్పుడు దేవుడు చేయడానికి ఇష్టపడతాడా చెప్పండి. అర్థమైందా? అంటే ఆ ఏదైతే నిత్యమైనవి ఉన్నావో అవి మనం చూడలేనప్పుడు మనం దాన్ని ఎలా పొందుతాం? అర్థమైందా మీకు? అందుకే ఏసయ్య అన్నాడు, అరే నాయన ఇద్దరు గుడ్డోళ్ళు ఇంకో గుడ్డోడికి, ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి త్రోవ చూపలేడు. ఒకవేళ అలా త్రోవ చూపు వెళ్తే ఇద్దరు ఎక్కడ పడతారు? ఏసే చెప్పాడు అన్నమాట, మత్స్యవార్త 15 అధ్యాయం మీరు చదివితే ఏసే చెప్పాడు అదే మాట. అంటే మనకి గుడ్డివారుగా ఉండకూడదు, ఆధ్యాత్మికంగా మనము ఆధ్యాత్మికమైన దృష్టి ఉంటే చూసేవారుగా ఉంటాం. అది సో ఎదిగినప్పుడు అదృశ్యమైనవి చూచే దృష్టి పొందిన వారమై ఉండాలి మనం. అటు కృప దేవుడు ఇక మిగిలిన 3 దినాల్లో ప్రభు మనందరికీ దయచేయను గాక. మన ఏసేలో నిలిచిన వారమై దేవుని వాక్యము ద్వారా మన అంతరంగ పురుషుడు దినదినము రూపాంతరపరచబడిన వాడే. తద్వారా మనం ఎదిగే కొలది మన దృష్టి విషయమై అనిత్యమైనవి ఏదైతే, క్షమించండి, ఏదైతే అదృశ్యమైనవి ఉంటుందో అది మనం చూచే దృష్టిని కలవారిగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమె. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. 2 చేతులు పైకెత్తి రాత్రి ప్రభు మనతో మాట్లాడినటువంటి విషయాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఓ థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఒకసారి అందరూ లేచి నిలబడదాం, 2 చేతులు పైకెత్తి రాత్రి ప్రభువు నీతో మాటతో మాట్లాడినటువంటి విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. Thank you.